వ్యూయర్స్ వైజాగ్ విజన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ అందిస్తున్న జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తా విశేషాలు నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపి కేంద్ర రాష్ట్రాలకు సంబంధించి ఎన్నికల వేడి అందుకుంది. ఈ నేపథ్యంలో ప్రధానంగా కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం, నరేంద్ర మోడీ వీళ్ళు చాలా అబద్ధాలు, కుంటిసాకులు చెప్తా ఉన్నారు. రాఫెల్ యుద్ధ విమానాల ఒప్పందానికి సంబంధించి సుప్రీంకోర్టులో చర్చలు జరుగుతున్నటువంటి సందర్భంలో వాళ్ళు గతంలో సుప్రీంకోర్టుకి ఇచ్చినటువంటి సమాచారం తప్పుడు సమాచారం అని చెప్పన్నది తేటతల్లం అయ్యేటటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి దేశ ప్రజల ముందు దోషిగా నిలబడేటటువంటి పరిస్థితి కల్పించబడతా ఉంది. ఎందుకంటే దాని నుంచి తప్పించుకోవడం కోసం ఈరోజు పత్రాలు పోయాయనేటటువంటి పేరుతోని ఈ పత్రాలు దొంగలించి పత్రికల్లో కథనాలు ప్రచారం చేశారు. దొంగలించినటువంటి పత్రాలని మీరు సాక్ష్యం కింద తీసుకోవడానికి వీల్లేదు. నేరస్తుడు వేసినటువంటి ఓ పిటిషన్ని మీరు స్వీకరించడానికి వీల్లేదని చెప్పని ఈరోజు తప్పుడు పద్ధతుల్లో సుప్రీంకోర్టు ముందు వాదనలు చేస్తూ ఉన్నారు. వాళ్ళు మీరు ఒకవేళ నిజంగా కోర్టు భావించి ఇందులోనే ఏదో కుంభకోణం ఉందని చెప్పని, అవినీతి జరిగిందని భావించి సిబిఐ దర్యాప్తు కానీ మీరు ఆదేశిస్తే ఈ దేశ రక్షణ దళాల యొక్క ఆత్మస్థైర్యం దెబ్బతింటుంది అని చెప్పని ఒక కొత్త వాదాన్ని లేవనెత్తారు. రక్షణ రంగానికి సంబంధించి మన దేశ చరిత్రలో, స్వతంత్రానంతరం మన దేశ చరిత్రలో మనం చూసినప్పుడు విదేశాల నుంచి రక్షణ అవసరాలకు సంబంధించి మనం కొనుగోలు చేసినటువంటి వాళ్ళు ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఇప్పటికీ దాదాపు 3 దశాబ్దాలుగా నడుస్తూ ఉంది. బోఫర్స్ కుంభకోణం సిబిఐ దర్యాప్తు చేసింది, అది కూడా రక్షణ రంగానికి సంబంధించే జరిగింది. దానిలోనే అవినీతి జరిగిందని చెప్పి అనేది ఒక ఆరోపణ ఉంది. దాని మీద ఇంకా దర్యాప్తు పూర్తి కాల. అదేమి రక్షణ లేకపోతే దేశ భద్రతకి సంబంధించి అందులో పనిచేస్తున్నటువంటి త్రివిధ దళాల యొక్క ఆత్మస్థైర్యం దెబ్బతినలేదే? ఈ ప్రభుత్వం ఇప్పుడు దాన్ని మరింత ముమ్మరం చేస్తూ ఉంది, దాన్ని వాడుకుంటూ ఉంది. అలాగే అగస్టా వెస్ట్ల్యాండ్ హెలికాప్టర్లు కొనుగోలులో కూడా అవినీతి జరిగిందని చెప్పని ఈ ప్రభుత్వం మళ్ళీ దాన్ని అంతటిని వెలుగులోకి తీసుకొచ్చింది. దాని మీద చర్చ చేస్తూ ఉన్నారు. అంటే మీ వైరిపక్షం మీద దాడి చేయడానికి సిబిఐ ఎంక్వైరీ చేయాలి, ఏ రక్షణ ఒప్పందాలు చేసినా. మీరు చేసిన దానిలో అవినీతి జరిగిందని చెప్పిన ఆరోపణ చేస్తే మీ దీని మీద ఏమైనా సిబిఐ ఎంక్వైరీయో లేకపోతే సుప్రీంకోర్టు తన దగ్గర పెట్టినటువంటి ఆధారాలని ద్వారా విచారణకి చేపడితే అమ్మో ఈ పత్రాలు దొంగతనం చేశారనో, లేకపోతే సిబిఐ దర్యాప్తు చేస్తే రక్షణ దళాల యొక్క ఆత్మస్థైర్యం దెబ్బతింటుందని చెప్పనేటటువంటి ఒక కుహాన వాదనని, తప్పుడు వాదనని లేవనెత్తి వాళ్ళు చేసినటువంటి తప్పులను కప్పిపించుకోవడం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు. చూసుకుంటే గతంలో అగస్టా వెస్ట్ల్యాండ్ కానివ్వండి, బోఫర్స్ కానివ్వండి, ఆ ఒప్పందాల్లో మధ్యవర్తి ఉన్నాడు. ఈ దేశానికి అవి ఉత్పత్తి చేసేటటువంటి కంపెనీలకి మధ్యన, లేకపోతే ఆ దేశాలకి మధ్యన ఒప్పందం కుదర్చడంలో మధ్యవర్తిత్వం వహించినటువంటి వ్యక్తులు ఉన్నారు. వాళ్ళ వల్లనే అవినీతి జరిగింది అని చెప్పని అన్నారు. ఇప్పుడు రాఫెల్ ఒప్పందంలో మధ్యవర్తి లేడు అని చెప్పని అంటున్నారు. మధ్యవర్తి లేడు కాబట్టి నేరుగా ఈ దేశంతోనూ ఒప్పందం జరిగింది, ఎక్కడ అవినీతి జరగలేదని అంటున్నారు. మేము భావిస్తుంది ఏంటంటే ఖచ్చితంగా ఈ దేశ ప్రధానే మధ్యవర్తిత్వం వహించాడు. ఏదైతే రాఫెల్ యుద్ధ విమానాలు తయారు చేసినటువంటి కంపెనీ ఉందో, దసాల్ట్ కంపెనీకి ఫ్రెంచ్ ప్రభుత్వంతో, ఇక్కడ ఉన్నటువంటి అనిల్ అంబానీకి మధ్యన ఒప్పందం చేయడంలో మధ్యవర్తిత్వం వహించి అనిల్ అంబానీ ఈ దేశ ప్రజాధనాన్ని అప్పనంగా అనిల్ అంబానీకి కట్టబెట్టడం కోసం ఈయన మధ్యవర్తిత్వం వహించాడు.
అని చెప్పని ఖచ్చితంగా భావించవచ్చు. అందుకని దీని మీద ఖచ్చితంగా సుప్రీంకోర్టులో స్వేచ్ఛాయుతమైనటువంటి వాతావరణంలో విచారణ జరగాలి. అదేవిధంగా సిబిఐ దర్యాప్తు కూడా ఈ ప్రభుత్వం అంగీకరిస్తేనే ప్రజల ముందు తాను చెప్తున్నటువంటి 56 ఇంచీల ఛాతి కలిగినటువంటి సచ్చీలుండని చెప్పని నేను చెప్పుకుంటున్నటువంటి వ్యక్తి యొక్క సచ్చీలత నిలబడుతుంది తప్ప, నీకు నువ్వు సర్టిఫికేట్ ఇచ్చుకుంటే ఈ దేశ ప్రజలు ఇప్పుడు నమ్మడానికి సిద్ధంగా లేరని చెప్పని మేము భావిస్తూ ఉన్నాం. అలాగే ఈరోజు మన రాష్ట్రంలో కూడా ఎన్నికల వాతావరణం చాలా వేడెక్కింది. ఆరోపణలు, ప్రత్యారోపణలు వీటితో పాటు ఇప్పుడు ఒక పెద్ద చర్చ జరుగుతూ ఉంది. ఓట్ల తొలగింపుకి సంబంధించి, ఓట్ల తొలగింపుకి సంబంధించి మీరు చేశారంటే మీరు చేశారని ఒకళ్ళ మీద ఒకళ్ళు, అక్కడ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక సిట్టునేసింది, మన రాష్ట్ర ప్రభుత్వం ఒక సిట్టునేసింది. ఇందులో ప్రాథమికంగా పోయింది, దానిలో ప్రాథమికమైనటువంటి అంశంలోకి ఎవరు వెళ్ళట్లా, వ్యక్తుల యొక్క వ్యక్తిగత గోప్యతకి సంబంధించి భంగం కలిగింది. ఈ వ్యక్తిగత గోప్యతని భంగం కలిగించినటువంటి వారిని గుర్తించి వాళ్ళ మీద చర్యలు తీసుకోమని ఎవరూ మాట్లాడటంలే. అంతసేపు ఈ ప్రభుత్వానికి హక్కు లేదని చెప్పని మన వాళ్ళు, అసలు మీరు మీ రాష్ట్ర డేటాయే కాదు మా తెలంగాణ డేటా కూడా పోయింది, దీన్ని తస్కరించబడింది అని చెప్పని తెలంగాణ ప్రభుత్వం ఒకళ్ళ మీద ఒకళ్ళు దాడులు చేసుకుంటూ రెండు రాష్ట్రాల్లో ఉన్నటువంటి పౌరుల యొక్క వ్యక్తిగత గోప్యతకి భంగం కలిగించేటటువంటి పద్ధతుల్లో వాళ్ళు వ్యవహరిస్తూ ఉన్నారు. అందుకని దీని మీద సమాధానం చెప్పాలి. అసలు ప్రభుత్వాలు రాజ్యాంగబద్ధంగా పౌరులకి సంక్రమించినటువంటి ప్రాథమిక హక్కుల్లో ఉన్నటువంటి వ్యక్తిగత గోప్యతకి మీరు ప్రాధాన్యత ఇస్తారా లేదా, దానికి ఆ హక్కుని పరిరక్షిస్తారా లేదా అన్నది చెప్పాల్సింది. పోయి దాని మీద చర్చ చేయకుండా ఒకరి మీద ఒకరు దాడి చేసుకునేటటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు కొన్ని లక్షల ఓట్లు తొలగించబడ్డాయి. మాకు ఓట్లు రావు అనుకునే వాళ్ళ అన్నీ కూడా తొలగించారని చెప్పనేది ఉన్నాయి. దీని మీద కూడా సమగ్రమైనటువంటి దర్యాప్తు జరగాలి. ప్రజల యొక్క, పౌరుల యొక్క వ్యక్తిగత గోప్యతకి రక్షణ కల్పించాలని చెప్పని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదూ ఇక ఈ డేటా ఫైట్ కాదు, డేటా ఫైట్ మీద వాళ్ళు తగులాడుకోవడం కాదు, పౌరుల హక్కులకి రక్షణ కల్పించేటటువంటి పద్ధతుల్లో ఈ ప్రభుత్వాలు వ్యవహరిస్తాయా లేదా అన్నది ప్రజల ముందు సమాధానం చెప్పాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఎట్టకేలకి అనేక పోరాటాల తర్వాత రైల్వే జోన్ వచ్చింది. ఈ రైల్వే జోన్ ఎలా ఉందంటే తలకాయలేని మొండంలాగా